హాయ్ ఎవ్రీవన్, సారీ ఫర్ ద లేట్ వీడియో. ఇన్ని రోజులు లేట్ అవ్వడం వల్ల వీడియో పెట్టడం చాలా కష్టమైపోయింది, అలాగే ఎగ్జామ్స్ టెన్షన్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్లో బిజీ అయిపోయాను. సారీ ఫర్ దిస్ లేట్ వీడియో. బెర్మ్యూడా ట్రయాంగిల్, ఈ పేరు చెప్పగానే గుర్తు వచ్చే ప్లేస్ నార్థన్ అట్లాంటిక్ ఓషన్లో ఉండే వెస్టర్న్ పార్ట్. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్లో ఉన్న షిప్స్ కానీ, ఎయిర్క్రాఫ్ట్స్ కానీ మరియు అందులో ఉన్న మనుషులు కానీ తిరిగి రాలేదు. ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్ అనేది ఇంతవరకు ఒక మిస్టరీగానే మిగిలి ఉంది. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని మరియు ఊహించలేని సంఘటనలు ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్లో జరిగాయి. ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్లో వెళ్ళిన షిప్స్ కానీ, ఎయిర్క్రాఫ్ట్స్ కానీ తిరిగి రాలేదు. ఆ షిప్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్స్ మాయమైపోయాయో ఆర్ క్రష్ అయ్యాయో ఎవరికీ తెలియదు. ఇది ఇలా ఉండగా, ఆ నార్త్ అట్లాంటిక్ ఓషన్ చుట్టూ ఉండే దేశాల ప్రజలు ఆ బెర్మ్యూడా ట్రయాంగిల్ గురించి రకరకాలుగా అనుకున్నారు. కానీ ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్ వల్ల ఊహించలేని ప్రాణ నష్టం జరిగింది. దీని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ బెర్ముడా. వెల్కమ్ టు క్రియేటివ్ థింకర్స్ మహేష్ ఛానల్ అండ్ లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఏంటంటే, ఫ్లోరిడా, బెర్ముడా అండ్ ప్రొటోడియా అనే త్రీ పాయింట్స్ త్రిభుజాకారం అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఆ త్రిభుజాకారంలో ఉన్న మధ్యనున్న అట్లాంటిక్ ఓషన్కి చెందిన సముద్ర ప్రాంత మధ్య భాగాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది 1,34,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే దీన్ని డెవిల్స్ ట్రయాంగిల్ ఆర్ హరికెన్ యాలీ అంటారు. ఈ డెవిల్స్ ట్రయాంగిల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5 ఏరోప్లేన్స్ అనే 25 ships మిస్ అవుతున్నాయి. అంటే అవి కనబడకుండా పోతున్నాయి. ఇది మిస్టరీగానే మిగిలి ఉంది. ఇందులో మిస్టరీ ఏంటంటే, ఆ షిప్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఎలా మిస్ అవుతున్నాయో ఎవరికీ తెలియదు. అండ్ ఆ షిప్స్ మునిగిపోయినట్టు కానీ, ఎయిర్క్రాఫ్ట్స్ బ్లాస్ట్ అయినట్టు కానీ ఎలాంటి క్లూస్ లేవు. ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్లో చాలా వందల కొద్ది విచిత్రమైన ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. కానీ అందులో 5 ఇన్సిడెంట్స్ మాత్రం అట్లాంటిక్ ఓషన్ చుట్టూ ఉండే దేశాల ప్రజలు మాత్రం వాళ్ళ మనసులో ముద్రించుకుపోయాయి. అవి ఏంటంటే, ఇన్సిడెంట్ 1, ఫ్లైట్ 19 క్రాషింగ్. 1945లో యుఎస్ నేవీ వాళ్ళు వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా 5 నేవీ కాపర్ ప్లేన్స్ని బెర్మ్యూడా ట్రయాంగిల్ మీదుగా పంపారు. ఈ 5 నేవీ ప్లేన్స్కి టీమ్ 19 అని పేరు పెట్టారు. అలా ట్రైనింగ్ జరుగుతూ ఉండగా ఒక 3 అవర్స్ తర్వాత ఆ టీమ్ 19 కెప్టెన్ నుండి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. అది ఏంటంటే, ఇక్కడ ఏది కరెక్ట్గా లేదు, అలాగే మా కంపాస్లు పనిచేయడం లేదు, ఇక్కడ అసలు ఇది సముద్రంలా లేదు అని వాయిస్ మెసేజ్ కట్ అయింది. అలా ఆ 5 కాపర్ ప్లేన్స్ అండ్ అందులో వెళ్ళిన 20 మెంబర్స్ టీమ్ 2 రోజులైనా తిరిగి రాలేదు. వెంటనే యుఎస్ నేవీ 25 మెంబర్స్తో ఉన్న ఇంకో టీమ్ని ఇంకో ప్లేన్లో పంపింది. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళిన టీమ్ 19లో ఉన్న 20 మెంబర్స్ రెస్క్యూ చేయడం కోసం, అంటే కనిపెట్టడం కోసం యుఎస్ నేవీ మరో 25 మెంబర్స్ని పంపింది. కానీ ఈ 25 మెంబర్స్ కూడా 5 రోజులు అయినా తిరిగి రాలేదు. ఇలా ఫస్ట్ ట్రైనింగ్లో భాగంగా వెళ్ళిన 5 నేవీ కాపర్ ప్లేన్స్ అండ్ 20 మెంబర్స్ అండ్ నెక్స్ట్ 25 మెంబర్స్తో వెళ్ళిన ఒక ప్లేన్ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇన్సిడెంట్ 2, యుఎస్ఎస్ సైక్లోప్స్. అమెరికా నేవీ చరిత్రలోనే చాలామంది ఒకేసారి ప్రాణాలు కోల్పోయిన ఇన్సిడెంట్ ఈ యుఎస్ఎస్ సైక్లోప్స్ షిప్లో జరిగింది. ఈ యుఎస్ నేవీ వాళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఈ యుఎస్ఎస్ సైక్లోప్ కార్గో షిప్ని వేరే షిప్స్కి ఫ్యూయల్ నింపడానికి యూజ్ చేసేవాళ్ళు. 1920లో ఈ కార్గో షిప్ మరియు అందులో ప్రయాణించే 400 మందితో సహా బెర్మ్యూడా ట్రయాంగిల్ మీదుగా ట్రావెల్ చేస్తుండగా కనిపించుకుంటూ పోయారు. ఇంత జరిగిన ఆ షిప్ మాయమట్టు కానీ మరియు ఆ షిప్ మునిగిపోయినట్టు కానీ ఒక చిన్న ఆనవాలు అంటే క్లూ కూడా దొరకలేదు. ఇన్సిడెంట్ 3, క్రిస్టోఫర్ కొలంబస్. ఈయన సముద్ర మార్గాల్ని కనిపెట్టే వ్యక్తి, అలాగే ఈయన ఒక గ్రేట్ ఎక్స్ప్లోరర్ కూడా. ఈయన అట్లాంటిక్ ఓషన్ మీదుగా బెర్మ్యూడా ట్రయాంగిల్లో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆయనకు కొన్ని స్ట్రేంజ్ లైట్స్ కనిపించాయని, అలాగే ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న లైట్స్ కనిపించాయని, అలాంటి లైట్స్ ఎప్పుడూ చూడలేదని, అలాగే ఆకాశంలో ఏదో ఒక ఉల్క అంటే ఆస్ట్రాయిడ్ లాగా కనిపించిందని, ఆ టైంలో తన మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ పనిచేయలేదని తను రాసిన లాగ్ బుక్లో రాసుకున్నారు. ఇన్సిడెంట్ 4, బ్రూస్ టైం ట్రావెల్. 1970లో బ్రూస్ అనే ఒక వ్యక్తి తన ఫ్లైట్లో ఫ్లోరిడా నుండి బహమాస్కి ట్రావెల్ చేశాడు. దారిలో సడన్గా ఒక పెద్ద మేఘం చుట్టూ కమ్ముకుంది. అందులో బ్రూస్ ఫ్లైట్ వెళ్ళింది. ఆ మేఘాన్ని బ్రూస్ ఇంటెన్సిటీ ఫాగ్ అన్నాడు. బట్ అతనికి ఒక స్ప్లాష్ లాగా అంటే ఒక హై ఇంటెన్సిటీ లైట్ తనకు కనబడింది. తర్వాత ఆ ఫ్లైట్ ఆ క్లౌడ్లో నుండి బయటకు వచ్చేసింది. ఎదురుగా చూస్తే మియామి బీచ్ కనబడింది. ఇందులో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, యాక్చువల్గా ఫ్లోరిడా నుండి మియామి బీచ్కి ట్రావెల్ చేయాలంటే అది ఎంత స్పీడ్తోనైనా సరే 75 మినిట్స్ పడుతుంది. కానీ బ్రూస్ ప్లేన్ మాత్రం 47 మినిట్స్లో చేరుకుంది. అంటే 22 మినిట్స్ ముందుగానే చేరుకుంది. అంటే బ్రూస్ ప్లేన్ 22 మినిట్స్ టైం ట్రావెల్ చేసిందన్నమాట. అది ఎలా అంటే, డోరామాన్ అనే కార్టూన్లో డోరామాన్
చుట్టూ మేఘాలు కమ్ముకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి టైం ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. ఇన్సిడెంట్ నంబర్ 5, AUTEC. యుఎస్ నేవీ 1967లో ఈ AUTEC అంటే అండర్ వాటర్ అమెరికన్ బేస్ అనే సంస్థ అసలు ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్ అనేది ఒక అబద్ధమని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఫ్లైట్ 19 క్రాష్ తర్వాత అసలు ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి AUTEC కొన్ని టెస్ట్లు ఆ బెర్మ్యూడా ట్రయాంగిల్లో చేసింది. దీనితో ఈ డెవిల్స్ ట్రయాంగిల్ అనేది ఒక మిస్టరీగానే ప్రజల మధ్యలో నిలిచిపోయింది. ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్ వల్ల ఏం జరుగుతుందో చాలామంది చాలా డిఫరెంట్ థీరీసే చెప్పారు. అందులో 2 థీరీస్ ఫేమస్. అవేంటంటే థీరీ నెంబర్ 1, గల్ఫ్ స్ట్రీమ్. బెర్మ్యూడా ట్రయాంగిల్ దగ్గర సముద్రం లోతు అప్రాక్సిమేట్గా 30,000 feet ఉంటుంది. అక్కడ సముద్రం లోతుల్లో నీరంతా ఒక స్ట్రీమ్లా, అంటే సైక్లోన్స్ వచ్చినప్పుడు ఎలాగైతే సముద్రాలపై సుడులు ఏర్పడతాయో అలా అన్నమాట. అలాగే ఆ నీటి సుడుల్లో ఏవైనా షిప్స్ అక్కడ మునిగిపోతే ఈ స్ట్రీమ్ వల్లనే అక్కడే మునిగిపోకోకుండా బెర్మ్యూడా ట్రయాంగిల్కి దూరంగా కొట్టుకుని పోయి అక్కడ సముద్రం లోతుల్లో ఉండిపోతాయని చాలామంది అంటారు. అందువల్లనే అక్కడ మునిగిపోయిన షిప్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్స్ చిన్న క్లూ కూడా లేకుండా పోయాయని ఈ థీరీ చెబుతుంది. నెక్స్ట్ థీరీ నెంబర్ 2, ద గ్యాస్ బబుల్. బెర్మ్యూడా ట్రయాంగిల్లో సముద్రం లోపల హై వాల్యూమ్ ఆఫ్ మీథేన్ గ్యాస్ బబుల్ ఫామ్లో ఉంది. ఆ బబుల్స్ ఎంత పెద్దవి అంటే ఒక బబుల్ పగిలి గ్యాస్ బయటికి వస్తే పెద్ద పెద్ద షిప్స్ సముద్రంలోకి మునిగిపోతాయి. అందువల్లనే అక్కడ షిప్స్ మునిగిపోతున్నాయని అని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ థీరీసే కాకుండా క్రిస్టల్ థీరీ, మాస్టర్ పిరమిడ్ థీరీ అని చాలా థీరీసే ఉన్నాయి. ఈ మాస్టర్ పిరమిడ్ థీరీ ఏం చెప్తుందంటే ఆ పిరమిడ్లో ఉండే క్రిస్టల్ పవర్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి, అంటే షిప్స్ మునిగిపోవడం కానీ క్రాఫ్ట్స్ మాయమైపోవడం కానీ జరుగుతున్నాయని చెప్తారు. ఇంకొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్ అనేది పోర్టల్ టు అదర్ డైమెన్షన్స్, అంటే ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్ కావచ్చు, ఆర్ ఒక ప్రపంచం నుండి ఇంకో ప్రపంచం కావచ్చు, ఆర్ ఒక యూనివర్స్ నుంచి ఇంకో యూనివర్స్ కావచ్చు, ఆర్ ఒక ప్లానెట్ నుండి ఇంకో ప్లానెట్ కావచ్చు. దీనినే పోర్టల్ ట్రావెల్ అంటాము. ఈ పోర్టల్ క్రియేషన్కు ఎగ్జాంపుల్ ఏంటంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అనే మూవీలో థానస్ అనే విలన్ తను అనుకున్నప్పుడు ఆ పోర్టల్ యూస్ చేసి ఒక ప్లానెట్ నుండి ఇంకో ప్లానెట్ మీదకు వెళతాడు. అది ఎలా అంటే థానస్ తన సొంత గ్రామమైన టైటన్లో ఐరన్ మ్యాన్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్లను ఓడించి ఇంకో ప్లానెట్ అంటే వాకండేకు వెళతాడు. ఆ ప్లానెట్లో బ్లాక్ ప్యాంథర్ అండ్ కెప్టెన్ అమెరికాతో వార్ చేసి వాళ్ళను ఓడిస్తాడు. ఈ విధంగా పోర్టల్ క్రియేషన్ ద్వారా విత్ ఇన్ సెకండ్స్లో మనం ఎక్కడ అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. అదే పోర్టల్ క్రియేషన్కు ఉన్న పవర్. ఇంకా ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్ గురించి మైథలాజికల్ అంటే పురాణస్పరంగా చెప్పాలంటే ఆ శ్రీకృష్ణ భగవానుడే ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్ని సృష్టించాడని, అలాగే స్వర్గలోకం, పాతాళలోకం మరియు భూలోకాన్ని కలిపే పాయింట్ బెర్మ్యూడా ట్రయాంగిల్లో ఉందని చెప్తారు. ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్ ద్వారానే దేవతలు భూలోకానికి, స్వర్గలోకానికి మరియు పాతాళలోకానికి ప్రయాణించే వాళ్ళని మైథాలజీలో ఉంది. ఇలాంటివి చాలానే ఉన్నాయి. కానీ ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్లో ఏం జరుగుతుంది అని ప్రూవ్ చేయడానికి ఇక్కడ నేను వీడియోలో 5 incidents అండ్ 2 theories ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైతే ఏముంది, కొన్ని వందల సంవత్సరాలుగా ఈ బెర్మ్యూడా ట్రయాంగిల్ వల్ల సముద్రంలో ప్రయాణించే వాళ్ళు చనిపోతున్నారు. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో ఆ డెవిల్స్ ట్రయాంగిల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అండ్ ఎంతో నాలెడ్జ్ని కూడా గెయిన్ చేయవచ్చు. ఈ విధంగా బెర్మ్యూడా ట్రయాంగిల్ అనేది ఇంకా మిస్టరీగానే మిగిలి ఉంది. కుదిరితే యుఎస్ నేవీ వాళ్ళు నాకు పర్మిషన్ ఇస్తే ఆ బెర్మ్యూడా ట్రయాంగిల్ మిస్టరీని నేను సాల్వ్ చేస్తాను. దిస్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ బెర్మ్యూడా ట్రయాంగిల్. అండ్ నా నెక్స్ట్ వీడియో వచ్చేసి రిలేషన్ బిట్వీన్ టైమ్ అండ్ స్పేస్ మీద ఉంటుంది. అందులో టైమ్ అండ్ స్పేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు టైం ఎలా పుట్టింది, టైం ఎలా కనుగొన్నారు, అలాగే స్పేస్కి టైంకి ఉన్న రిలేషన్ ఏంటి, ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ క్రియేటివ్ థింకర్స్ మహేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thank you for watching.